అందర్ శరణార్థులు అందరూ మంచుగురా మళ్ళా నేనైతే నిమ్మలంగున్నా గానీ ఇవాళ మీ ముందు కోలు పట్టుకొచ్చిన అనుకుంటున్నావు ఇక ఇక విద్యావంతురాలు ఉమెన్స్ యంగ్ డైనమిక్ లీడర్ ప్రశ్నించే గొంతు స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు అనేక సేవలు అందించినటువంటి హైదరాబాదు రంగారెడ్డి మహబూబ్ నగర్ స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి మన తిరుమల లక్ష్మణ్ వేముల గారితో ఉన్నావు ఇలా కాకా ముచ్చట్లు అయితే మరి కుల్లం కుల్లం ముచ్చట్లు అయితే అరుచుకున్నావు ఇక అమ్మా శరణార్థులు తల్లే నమస్తే కాకా మంచుకురా తల్లి బాగున్నా కాకా ఇక మన ముందుగా ఇక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అమ్మా చాలా సంతోషం కదా అమ్మా మరి మీ యొక్క రాజకీయ ప్రస్తావన ఎక్కడి నుంచి మొదలైంది తల్లి రాజకీయ ప్రస్తావన వచ్చేసి నేను గత సంవత్సరాల ముందే కాంగ్రెస్ లో చేశాను కాంగ్రెస్ లో కూడా ఏపీ సెక్రటరీ వరకు కూడా చేశాము చేసిన తర్వాత ఏందంటే ఇది కూడా రాజకీయం ఎలా ఉందంటే అగ్రకృవల్ల నాయకులకేమో ఏదైనా ఉంటుంది మరి అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్లకు ఇక్కడ చూసినా కూడా రాజకీయాల్లో కూడా గుర్తింపు లేకుండా పోయింది కాక మరి ఏం చేయమంటావు ఇది మన పరిస్థితి నిజానికి ఈ రోజు నేను ఒక అసలు రెండు సార్లు మినిస్టర్ అయ్యేదాన్ని అదే వేరే కులంలో ఉంటే మీకు అర్థమైంది అనుకుంటా కాక ఇప్పుడు నేను చెప్పిన విషయం ఏ కులంలో ఉంటే ఇప్పుడు రెండు సార్లు నేను మినిస్టర్ అవుతుంటే అనే విషయం మరి ఇప్పుడు మనం చూసుకుంటే మహిళలు రావడం లేదు అని అంటారు మరి ఈ రోజు నేను ఒక మహిళగా ఒక బీసీ మహిళగా వచ్చాను మరి కాంగ్రెస్ లో అన్ని సంవత్సరాలు చేసినా కూడా నాకు గుర్తింపు లేదు కారణం ఏంది మనము అగ్రకుల నాయకులం కాలేదు కాబట్టి ఈ రోజు నాకు దాంట్లో అన్యాయం జరిగింది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో మీకు అన్యాయం అయితే జరిగింది ఖచ్చితంగా జరిగింది అయితే మరి ఏం చదువుతారు మీరు నేను ఎంఏ డబుల్ పీజీ చేసిన కాక ఎంఏలో వచ్చేసి సోషలాజీ చేసిన ఎంఏ రూరల్ డెవలప్మెంట్ చేసిన అయితే నిజానికి నేను కూడా ఈ రోజు ఒక నిరుద్యోగినే లేదంటే అసలు జాబ్స్ ఇస్తే నిజానికి ఈ రోజు కూడా నేను ఒక చక్కటి జాబ్ లో ఉండాల్సిన పరిస్థితి కానీ నేను కూడా ఈ రోజు రోడ్డు పైనే ఉన్నాను నిజానికైతే ఇది నా పరిస్థితి మరి ఎందుకు ఇన్ని డిగ్రీలు కూడా చేసి నేను ఈ రోజు ఇలా నిరుద్యోగిగా మిగిలిపోయినా నాలాంటి పరిస్థితి కూడా రేపు ఎవరికి రావద్దు అని చెప్పి నేను ముందుకు రావడం జరిగింది మరి గంత పెద్ద చదువు చదివి రాజకీయంలోకి ఎందుకు రావాలనిపించింది తల్లి నీకు ఏం చేస్తాము అసలు ఎవరిని చూసినా గానీ రాజకీయ నాయకులు వస్తున్నారు ఏదో గెలుస్తున్నారు ఏదో మంచి చేస్తారా అని వాళ్ళ వాళ్ళ దగ్గర గెలిపిస్తుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకో పార్టీలో జాయిన్ అవుతున్నారు ఎంత మంచి వాళ్ళు చూడండి గెలుస్తున్నారు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అసలు ఇదేంది అసలు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళకుండా ఈ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ వెళ్ళి అక్కడ గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళాలి అది తీసుకురావాలి అసలు అయితేమ్మా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మీరు కూడా పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేశారు మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మీ యొక్క పాత్ర ఏ విధంగా ఉండేది తల్లి తెలంగాణ రాష్ట్రం కోసము మేము నడి రోడ్ల వంటలు చేసినాము అసలు రాత్రి పగలు ఆన్నే కూర్చున్నాము ఆన్నే నిద్రపోయిన పరిస్థితులు ఉన్నాయి ఎన్నో మీటింగ్లు పెట్టినాము ఎన్నో చేసినాము ఈటల రాజేందర్ గారిని పిలిచి పెద్ద పెద్ద మీటింగ్లలో కూర్చుండే పెట్టినాము మరి అప్పుడు నేను కింద నిలబడితే రండి అని పెట్టి స్టేజ్ మీదకి పిలిచిన రోజులు ఉన్నాయి మరి ఈ రోజు మేము అసలు కళ్ళకు కనబడకుండా పోయిన రోజులు ఉన్నాయి అసలు ఏంటి ఈ పరిస్థితి అని మేము ఆలోచిస్తున్నాం మరి ఆ రోజు తెలంగాణ ధర్నాలో కూడా ఒక మహిళలు వచ్చి ఇంత ఇంపార్టెంట్ ఇచ్చి తెలంగాణ కోసం మేము చేసిన మా శ్రమంత వృధానేనా అనేది మాకు అర్థం కాకుండా పోయింది మరి ఈ రోజు అసలు ఎందుకు మహిళలు అసలు రానేరారు మరి వచ్చిన వాళ్ళకు కూడా ఒక అవకాశం కూడా లేకుండా పోయింది అసలు ఏంది ఈ పాలన ఎవరి కోసం తెచ్చుకున్నాం ఈ బంగారు తెలంగాణ దొరల కోసమా అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు దొరల పాలన ఉండేనేమో కానీ ఇప్పుడు రియల్ గా మేము అప్పుడు చూడలేదని ఇప్పుడు తెచ్చుకున్నట్టే ఉంది అదేమ్మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అనేక పార్టీలు ఉన్నాయి ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అనేక పార్టీలు ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్రంగా చేస్తున్నారు మరి గిన్ని పార్టీలు ఉన్న తర్వాత మీకు గింత పేరున్న తర్వాత ఒక స్వతంత్రంగా ఎందుకు చేస్తున్నారు ఏ పార్టీలు ఇస్తాయి మనకు సీట్లు ఏ పార్టీ కూడా ఇయ్యది నిజానికి చూడండి ఈ రోజు టిఆర్ఎస్ వచ్చేసి బ్రాహ్మణులకు ఇచ్చిర్రు అగ్రకుల నాయకులకే ఇచ్చిర్రు మళ్ళీ కాంగ్రెస్ చూడండి రెడ్డిలకు ఇచ్చింది ఎప్పుడు చూడండి వాళ్ళు అయితే రెడ్డిలకి ఇస్తారు కాంగ్రెస్ అంటేనే రెడ్డి రెడ్డి అంటేనే కాంగ్రెస్ అనే విధంగా తయారైంది ఈ రోజు సమాజం మరి కనీసము ఇంకా ఏ పార్టీ ఉన్నా కూడా
అది కూడా ఏం చేస్తుంది, అది కూడా ఏదో ఒక కులం వాళ్ళకే మళ్ళీ రెడ్డిలకే ఇస్తుంది. ఈ రోజు ఉన్న పార్టీలన్నీ చూడండి అగ్రకుల నాయకులకే ఇచ్చారు. మరి ఈ రోజు టిఆర్ఎస్ కూడా ఒక బ్రాహ్మణ్ మహిళకి ఇచ్చింది. మరి అదే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ లేరామని నేను ఈ రోజు ఈ అడుగుతున్నా. ఎందుకు మరి మామూలు మధ్యతరగతి వాళ్ళకి ఇవ్వరు, మరి ఎస్సీ ఎస్టీ మహిళలకు ఇవ్వరు? వాళ్ళకు కూడా ఒక ఇవ్వచ్చు కదా. ఇన్ని పార్టీలు కూడా ఈ రోజు అన్ని కూడా ఓసీలకే ఇచ్చినాయి. అదే ఇతర కులాలను గుర్తించలేకపోతున్నారు అంటున్నారు. గుర్తింపు లేదు, ఓన్లీ ఇతర కులాలు మొత్తం జెండాలు పట్టడానికి వాళ్ళ వెనకాల తిరగడానికి గజ్జగట్టాలి ఆడాలి పాడాలి రోడ్ల మీద అన్ని చేయాలి. వాళ్ళు మాత్రం మంచి గద్దెనెక్కి కూసోవడానికి అగ్రకుల నాయకులు మాత్రమే కావాలి. మరి మల కులాలు ఎప్పుడు తెలుసుకుంటారు, మరి ఎప్పుడు గుర్తిస్తారో అది నాకు అర్థం కావట్లేదు. ఇంకా మరి ఇంకా బానిస బతుకులు ఎన్ని రోజులు? మరి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రత్యేక తెలంగాణ అంటే ఈ రోజు చూడండి ప్రత్యేక తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. ఒకప్పుడు నీళ్ల కోసం కొట్లాడినాం, కొట్లాడి వాళ్ళు తీసుకుపోతున్నారని కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్ళీ తిరిగి నీళ్ళు ఏడిపోతున్నాయి, మళ్ళీ అటే పోతున్నాయి. ఏడిపోవద్దు అనుకున్నాం ఆడికే పోతున్నాయి. మళ్ళీ తిరిగి ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలను చూస్తే నిధులు ఎవరికి వచ్చినాయి, నిధులు ఎవరికి వచ్చినాయి అనే విషయం అందరికి తెలుసు. అవి ఓన్లీ కేసీఆర్ ఇంటికే వచ్చినాయి. నిజానికి ఈ రోజు కూడా నీళ్లు కూడా సగం వరకు ఫామ్ హౌస్ కు పోయినాయి, సగం అటు పోయినాయి అనే విషయం అందరికి తెలుసు. హరీష్ రావు గారి ఫామ్ హౌస్ కు పోతున్నాయి, కేసీఆర్ ఫామ్ హౌస్ కు పోతున్నాయి నీళ్లు. నిధులేమో ఓన్లీ వాళ్ళ ఇంటికి, నియామకాలు ఓన్లీ కేసీఆర్ ఇంటికే. ఎన్ని నాలుగైదు తెచ్చుకున్నారు, మరి అదే ఈ రోజు విద్యార్థులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నిధులు లేవు, నీళ్లు లేవు, నియామకాలు లేవు, వేరే వాళ్ళకి ఏం లేవు, ఓన్లీ ఒకటే కుటుంబానికి. మేము దానికోసం పోరాటం చేసినామా, దానికోసం ప్రాణత్యాగాలు చేసినామా ఈ రోజు? మరి అదే వాళ్ళ ఇంట్లో నుంచి ఎవరు ప్రాణత్యాగం ఎందుకు చేయలేదు? మరి ఎంతో మంది బలిదానాలు ఇచ్చారు, మరి అదే వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు నిజానికి తెలంగాణ గురించి ధర్నాలు ఉద్యమాలు చేసిన వాళ్ళకి ఎవరికి ఉంది ఒక్క పదవన్న ఎవరికన్నా ఉందా? ఈ రోజు అన్ని వేరే పార్టీల నుంచి తెచ్చుకున్న వాళ్ళే ఈ రోజు మినిస్టర్లు అయినరు, మరి ఎందుకు దాంట్లో ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరు కనబడలేదా? అసలు ఏం జరుగుతుంది ఈ తెలంగాణ పాలన? అయితేమ్మా ఇప్పుడు హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి నుంచి మొదటి ప్రాధాన్యత మీకు ఎందుకు ఇవ్వాలి, అసలు మిమ్మల్ని మాత్రం ఎందుకు వినిపించాలి, అసలు మీలో ఉన్న ప్రత్యేకత ఏంటి తల్లి? నాలో ఉన్న ప్రత్యేకత అంటే నేను ఒకటే చెప్తున్నా, నేను కూడా చదువుకొని మిగిలిపోయిన ఒక నిరుద్యోగినే. గత సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను జాబ్లు ఎవ్వరికి ఇవ్వట్లేదు. మరి అదే ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చాలా జాబ్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా నేనేమనుకున్నానంటే అబ్బా నేను ఎంఏ డబుల్ పీజీ చేస్తే డిస్ట్రిక్ సెకండ్ ఆఫీసర్ గా జాబ్స్ వస్తాయేమో అని ఎంతో ఆశపడినాను. చూస్తే ఎంఏ చేసాము డబుల్ పీజీ అయిపోయింది, మరి అన్ని అయిపోయినాయి, జాబ్స్ లేవు. ఏం లేవు, ఎందుకు లేవు? ఓన్లీ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాకనే జాబ్స్ లేవు. నేనే కాదు నాలాంటి వాళ్ళు ఎంతో నిరుద్యోగులు ఎంతో మంది మిగిలిపోయారు. ఎన్నో పీజీలు చేశారు డిగ్రీలు చేశారు, ఈ రోజు నడి రోడ్లో పడ్డారు. చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు జాబ్స్ లేక నడి రోడ్లో పడ్డారు. అసలు పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు జాబ్స్ ఇవ్వడం లేదు? పోనీ అక్కడ ఖాళీ లేదనే విషయం కాదు, 2 లక్షలకు పైగా మరి ఖాళీ ఉన్నాయి, మరి కనీసం వాటిని ఫిలప్ చేయొచ్చు కదా. మరి అన్నన్ని శాఖలల్లో కూడా ఈ రోజు రిటైర్ అవుతున్నారు, మరి రిటైర్డ్ అయిన పోస్టులు కూడా భర్తీ చేయొచ్చు కదా. మరి రిటైర్డ్ అయిన వాళ్ళని తాపట్లేదు కదా, మరి రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇస్తున్నారు కదా, రిటైర్డ్ అయిన స్థానాలన్నీ భర్తీ చేయాలా ఈ రోజు? ఒకవేళ మీరు గెలిచిరే అనుకున్నాం ఎమ్మెల్సీగా, ఒకరు గెలిస్తే మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంటాయి తెలి? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నిరుద్యోగులారా అర్థం చేసుకొని ప్రశ్నించే గొంతును మీరు కూడా అర్థం చేసుకొని గెలిపించాలి. కారణం ఏంది, నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగద్దు అని ఈ రోజు నేను ఈ 3 జిల్లాల నుంచి పోటీ చేస్తున్నాను. అది కూడా ఎలాంటి పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను.
నిజానికి ఇప్పుడు కాక చెప్పినట్టుగా మరి ఒక మహిళకు మరి ఏ పార్టీ కూడా ఈ రోజు టికెట్ ఇవ్వలేదు. కారణం ఏంది? మనకి ఇప్పుడే కాదు గత సంవత్సరాలైనా ఇంకా ముందు కూడా ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వదు. ఈ రోజు నేనేం చేశానంటే నాకు ఒకటే అనిపించింది, నేను పోటీ చేయాలి, ఖచ్చితంగా పోటీ చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు పోటీ చేస్తా. ఉద్యోగాలు ఉన్నాయన్ని భర్తీ చేయించుతా రేపటి రోజు, భర్తీ చేసే విధంగా పోరాడతా, కొట్లాడతా, సాధిస్తా. ఎందుకంటే శాసనసభలో ప్రశ్నించే గలమే లేకుండా పోయింది కాబట్టి ఒక మహిళగా ఈ రోజు నేను ముందుకు వచ్చిన, అది కూడా ఓన్లీ మధ్యతరగతి నుంచే ముందుకు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నిరుద్యోగుల సమస్య ఏ విధంగా ఉందండి? చాలా ఉంది. అసలు అసలు మొత్తము ఈరోజు డిగ్రీలు చేయాలన్న పిల్లలు భయపడుతున్నారు, ఇన్ని పీజీలు చేసి కూడా నడి రోడ్లో ఉన్నారు, ఎంత చిన్న చిన్న జాబ్స్ చేసుకోవడానికి క్యూలు కడుతున్నారు ఓన్లీ ప్రైవేట్ జాబ్స్. నేను చాలా మందిని అడిగాను అసలు ఏం చేశారు మీరు అని అంటే ఎంఏలు డబుల్ పీజీలు చేశాము అంటే చాలా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి మాకు. అసలు ఏం చేయాలి, కళ్ళకు నీళ్లు కాదు రక్తం వస్తుంది. అసలు ఏంటి ఈ పరిస్థితి, అసలు ఎందుకు మరి ఖాళీగా ఉన్న వాటిని ఎందుకు ఫిలప్ చేయట్లేదు అనేదే ఒక పెద్ద సమస్య. కారణం ఏంది, మరి ఇన్ని పార్టీలు ఉన్నాయి ఎందుకు అడగట్లేదు, ఎందుకు నిలదీయట్లేదు? అసలు నేను రేపు ఒకటే చెప్తున్నాను, శాసన మండలిలో వెళ్ళి మేము ప్రశ్నిస్తాము, ఆ జాబ్స్ అన్ని ఫిలప్ చేసే వరకు కూడా మేము వాళ్ళను ప్రశ్నించే ఒక గొంతుకగా మారుతాము, అక్కడ వాళ్ళు చెయ్యని ఎడల అందరి అండదండలతో నేను వచ్చి రోడ్డు మీద కూడా ధర్నా చేయడానికి కూడా నేను వెనకకు పోనని ఈరోజు నేను ఒక శపథం చేస్తున్నాను. అయితే అమ్మా, మీరు ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మహిళా మణిగా ముందుకు వస్తున్నారు, మీలాంటి ఇంకా మహిళలు ముందుకు రావాలంటే అసలు మహిళలు ఏ విధంగా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి తల్లి? ఈరోజు ఈ మూడు జిల్లాల నుంచి నేను పోటీ చేస్తున్నానంటే ఇది చాలా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకు అంటే ఒక చిన్న అసెంబ్లీకి పోటీ చేయాలంటేనే మహిళలు చాలా ఆలోచిస్తారు, కానీ ఈరోజు ఈ మూడు జిల్లాలు కూడా ఒక పెద్ద సముద్రం లాంటివి, అయినా కూడా నేను దీనికి 6 నెలల నుంచి దీంట్లోనే ప్రతి చిన్న చిన్న విలేజ్ లకు కూడా వెళ్తున్నాము, ఎన్రోల్మెంట్ కూడా చేసుకోమని చెప్పాము, చేయించుతున్నాము. దీని వెనకాల మేము ఇప్పుడు 6 నెలల వర్క్ చేశాము. ఎన్ని ఎన్రోల్మెంట్ చేయించామంటే మేము ఇప్పుడు 50 నుంచి 60 వేల ఎన్రోల్మెంట్స్ చేపించాము. ఈరోజు గవర్నమెంట్ చేయాల్సిన పని మేము చేశాము. ఇప్పుడు టీఆర్ఎస్ పరిపాలన రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, అదే విధంగా కేంద్రంలో చూసుకున్నట్టయితే బీజేపీ పరిపాలన ఏ విధంగా ఉందండి? కేంద్రంలో అయితే మొత్తానికి మోడీ గారు మన దేశాన్నే మొత్తం తాకట్టు పెట్టారు అదాని అంబానికి. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనే విషయం మనం గమనించాలి. కారణం ఏంది అసలు, మరి గత సంవత్సరాల నుంచి పాలించలేరా? ఎన్ని పార్టీలు పోయినా కూడా ఏది కూడా ప్రైవేటీకరణ చేయలేదు. మరి ఈ రోజు మోడీ గారు వచ్చి ఎందుకు ఇవన్నీ ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నాడు? రైల్వే అయినా బిఎస్ఎన్ఎల్ అయినా ప్రతి ఒక్క సంస్థను ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నాడు. అంటే రానున్న రోజుల్లో మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏముండవు, మరి పిల్లలు ఏంటి, అసలు పరిస్థితి ఏంది, భవిష్యత్ ఏంది, అసలు ఏంటి అంటే రేపటి రోజు ఏదన్నా జాబ్ రావాలి అంటే అదాని అంబానికి సంబంధించిన వాళ్ళు మనకి ఎవరు తెలుసుంటారు? ఏంది అసలు పరిస్థితి ఏంది? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో అసలు నిరుద్యోగ సమస్య పోవాలంటే ఏ విధంగా చేయాలి మరి? తెలంగాణ దాంట్లో మాత్రం ఒకటే మనకు తెలిసిన విషయము, మనము పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మనకు జాబ్స్ వస్తాయి అని ఎంత ఆలోచించాము, నిరుద్యోగ సమస్య పోతుంది అనుకున్నాము, కానీ నిరుద్యోగ సమస్య ఇంకెక్కువైపోయింది ఇప్పుడు తెలంగాణ వచ్చినాక. ఉన్న జాబ్స్ ఫిలప్ చేయట్లేదు. కారణం ఏంది, అడిగే వాళ్ళు లేరు. ఏ పార్టీలు చూసినా కానీ వాళ్ళకి తాకట్టు పెట్టబడిన ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి వీళ్ళంతా అనుబంధంగా ఉన్నారు. బీజేపీ గాని కాంగ్రెస్ గాని ఎనీ పార్టీ కూడా ఈరోజు ఓన్లీ టిఆర్ఎస్ బెదిరిస్తే బెదిరిపోతున్నారు. అసలు ప్రశ్నించే గొంతే లేకుండా పోయింది ఏ పార్టీలో కూడా. మీరు ఇంకోటి చూడండి, అసలు
ఎప్పుడు కూడా జరగని విషయం ఇప్పుడు జరిగింది. ప్రతిపక్షమే లేకుండా పోయింది. అంటే అడిగే వాళ్ళే లేరు, ఏది చేసినా గానీ ఇది చెల్లుతుంది అనేది అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా అడిగితే ఏంది ఏంది ఏం అడుగుతున్నావు అని ప్రశ్నించడము, కేసులు పెట్టడము, వాళ్ళ పైన దౌర్జన్యం. ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి, వీళ్ళకి కూడా అందరికి ఫోన్లు చేసి మాకే ఇయ్యాల, మాకే ఓన్లీ టిఆర్ఎస్ కి ఓట్ వేయండి అని అడుగుతున్నారు. అసలు అడగడానికి అసలు ఎవరు వీళ్ళని అడుగుతున్నా ఈ రోజు? మరి నువ్వు జాబ్స్ ఇచ్చినావా, ఏమన్నా చేసినావా? అసలు విద్యార్థుల కోసం ఏం చేసినావు? గవర్నమెంట్ టీచర్ల కోసం ఏం చేసినావు? మరి ప్రైవేట్ స్కూళ్ల గురించి ఏం చేసినావు? ఇవన్నిటి గురించి అసలు ఏం చేసినావు? మరి ఈ రోజు అన్ని ఓపెన్ అయినా ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూల్ ఎందుకు ఓపెన్ కాలేదని అడుగుతున్నా ఈ రోజు. కారణం ఏంది మరి? అంటే అందరూ డబ్బులు ఇచ్చారు కానీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా, బడ్జెట్ స్కూల్ వాళ్ళు కూడా ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. మరి అదే కార్పొరేటర్ స్కూల్ వాళ్ళు మరి ఈ రోజు అందరు చెవట్టుకొని మరి డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి వాళ్ళని ఎందుకు అడగట్లేదు మీరు అని నేను అడుగుతున్నాను. అంటే మీ మాటలో చెప్పాలంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రశ్నించే గొంతులు అన్నిటిని అనగదొక్కుతున్నా అంటారు. అంతే కదా, అసలు ఎవరు అడిగినా కూడా వాళ్ళని అనగద. అయితే అమ్మా, ఇప్పుడు ఎమ్మెల్సీగా మీతో పాటు బరిలో ఉన్నటువంటి మీ యొక్క ప్రత్యర్థులపై మీ యొక్క అభిప్రాయం ఏంటి తల్లి? వాళ్ళని చూసుకుంటే ఇంతకు ముందు నాగేశ్వరరావు వన్ టైం గెలిచాడు, గెలిచినప్పుడు ఏం చేయలేదు, మళ్ళీ ఇంకోసారి కూడా గెలిపించారు, చెయ్యనప్పుడు చూసి కూడా మళ్ళీ చెయ్యకపోయినా గానీ పర్వాలేదు అని చెప్పి మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ ఏం చేయలేదు. అదే నాడు నాలుగు గోడల మధ్యలో ఉన్నారు, మళ్ళీ ఈ రోజు ముందుకు వచ్చాడు. మరి ఆ రెండు సార్లు చేయలేదు, మరి ఇప్పుడు ఏం చేద్దామని వచ్చాడు. మరి రామచంద్రరావు గారిని తీసుకుంటే తనని గెలిపించారు, గెలిపించినప్పుడు కూడా మరి అదే వాళ్ళ ప్రభుత్వము కేంద్రంలో ఉంది, తీసుకురావాలనుకుంటే ఎన్నో జాబ్స్ తీసుకురావచ్చు కదా, మరి ఎంతో మేలు చేయొచ్చు మన రాష్ట్రానికి కూడా, ఎన్నో తీసుకురావచ్చు. కానీ తీసుకురాలేకపోయాడు, ఏ రోజు కూడా చిన్న ప్రశ్న కూడా ఏడ కూడా వినిపించలేదు, ఏ రోజు కూడా చిన్న గలమెత్తలేదు. మరి ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు చేయలేనోడు మళ్ళీ ఇప్పుడు తగుదునమ్మా అని మళ్ళీ పోటీలోకి వచ్చాడు. మరియు అదే విధంగా చూసుకుంటే కాంగ్రెస్, కాంగ్రెస్ ఉన్నా కూడా చిన్నారెడ్డి గారు ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు ఎమ్మెల్యే చేసిండు, మినిస్టర్ చేసిండు, మరి అప్పుడు చేయలేంది ఇప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు మరి అంత మంచి మినిస్టర్ చేసి అన్ని సార్లు గెలిపించినప్పుడు మరి ఏం చేసిండు అనే విషయము విద్యార్థులకి అర్థం కావాలి. మరి ఇప్పుడు వచ్చిండు, మళ్ళీ దీంట్లో ఏం చేద్దామని వచ్చిండు, దాంట్లో చేయలేనోడు దీంట్లో ఏం చేస్తారు అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజు టిఆర్ఎస్ నుంచి వచ్చారు, మరి సర్పంచ్ నుంచి సీఎం వరకు వాళ్ళే ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ, మరి దీంట్లో చేయలేంది, మళ్ళా దీంట్లో వచ్చి చేసేది ఏముంది? ఇది ఓన్లీ పెద్దల సభ, దీంట్లో ఓన్లీ మేధావంతులు మాత్రమే పోటీ చేయాలి. నిజానికి మొన్నటి వరకు కూడా టిఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు కూడా లేరు, కనీసం నిలబడడానికి కూడా భయపడ్డారు. అలాంటిది ఈ రోజు వాణీదేవి గారిని తీసుకొచ్చారు. కారణం ఏంది? ఆమెను బలిపశువు చేయడానికి మాత్రమే. అంటే టిఆర్ఎస్ ని చూసి ఎవరు ఓటు వేయరు. ఒక వాణీదేవి గారు అయితే తన ఫేస్ చూసి వేస్తారనుకుంటారేమో గాని ఎవరు వేయరు అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. మరి అదే టిఆర్ఎస్ నుంచి రేపు వాణీదేవి గారు ఓడినా లాభమే, గెలిచినా లాభమే. అయ్యో నా కూతురే ఓడిపోయింది అనేది కాకుండా ఒక పివి నరసింహరావు కూతురు కూడా ఓడిపోయింది అనే విషయము చెప్పడానికి ఈరోజు తీసుకొచ్చాడు. రేపు తను ఓడిపోయినా కూడా ఏం చేస్తాడు? రాజ్యసభలో ఏదో ఒకటి ఇచ్చేస్తాడు, అది జరుగుతుంది, అది మనం ఆలోచించాలి. మరి అదే టిఆర్ఎస్ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఎందుకు ఇయ్యలేకపోయింది? కనీసం ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా అన్ని ఓసీలకే ఇచ్చినాయి, అగ్రకుల నాయకులకే ఇచ్చారు, మరి అదే ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు ఎందుకు ఇయ్యలేకపోయారు అనేది ఈ రోజు నేను అడుగుతున్నాను. మరి అదే ఒక ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు కూడా ఎందుకు ఇయ్యలేకపోయినారు అనేది టిఆర్ఎస్ ని ఈ రోజు నేను అడుగుతున్నాను. చివరగా గ్రాడ్యుయేట్స్ యువతకి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏందమ్మా?
నేనొకటే చెప్తున్నా, నేను నిరుద్యోగినే కాబట్టి నేను రేపు ముందుకొస్తే మాత్రం ఖచ్చితంగా నేను విజయం సాధిస్తా. నేను ఒకటే చెప్తున్నాను, నాలాగా ఎవరు కూడా నిరుద్యోగిగా మిగిలిపోకుండా ఉన్న జాబ్స్ అన్ని ఫిల్ అప్ చేస్తాము, మరియు మంచి మంచి ఫ్యాక్టరీలు పెట్టుకునే విధంగా కూడా మనము అన్ని విషయాల్లో అమలు చేసే విధంగా మేము చేస్తాము. ఇంకోటి ఏంటంటే ప్రతి విద్యార్థికి కూడా 3016 రూపాయలు వృత్తి అని చెప్పాడు. అది ఎటువైందో ఇది ఎటువైందో అసలు ఇప్పటి వరకు ఏం లేదు. నిజానికి ఈ రోజు ప్రతి విద్యార్థి ఒకటే ఆలోచించాలి, కేసీఆర్ గారు 70,000 నుంచి 80,000 వరకు బాగున్నారు, మరి మరి 316 అంటే మీరే లెక్క చేసుకోండి ఈ నెల వరకు ఎంత అవుతుంది అనే విషయాన్ని. ఇక చూసిన మరి కాకమ్మ చెల్లె అయితే మొత్తానికి అయితే మరి ఇక విద్యావంతురాలు మహిళామణి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి మన తిరుమల లక్ష్మణ వేమనగర్ అయితే కుల్లం కుల్లం ముచ్చరితే అరుచుకున్నాయి. ఇక అమ్మ ఏమంటుందంటే మరి ఇక నీళ్లు నిధులు నియామకాలు మొత్తం కేసీఆర్ గారి కుటుంబానికి సొంతమైన అంటున్నాయి. అదేవిధంగా కొన్ని కొన్ని పార్టీలో అగ్రకులాలకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు అంటున్నారు. మరి అదేవిధంగా కేంద్రంలో బీజేపీ విఫలమైంది అంటారు, రాష్ట్రంలో కేసీఆర్ పార్టీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా విఫలమైంది అంటారు. అదేవిధంగా అమ్మగారికి ఒక్కసారి అవకాశం మనం కల్పిస్తే ఎమ్మెల్సీ అభ్యర్థిగా కౌన్సిల్లో తన గొంతు వినిపించే నిరుద్యోగుల పట్ల అలాగే యువతకు మంచి మంచి అవకాశాలు కల్పిస్తా అంటారు. మరి గీకి ఇవాళ కాకం ముచ్చట్లో అమ్మ ఇక మీరు కూడా గెలవాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాం. ఇక శనార్ తల్లి ఉంటాం మరి. చాలా సంతోషం నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు. మరియు విద్యార్థులారా ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. ప్రశ్నించే గొంతుని మీరే చూసి ఆలోచించి ఓటు వేయండి. ఎందుకంటే డబ్బు అనేది ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ ఓటు ఈరోజు వేస్తే మళ్ళీ 5-6 సంవత్సరాల వరకు మనం తిరిగి తీసుకోలేంది అనే విషయం మీరు గుర్తుంచుకోండి.